हेलो एवरीवन वेलकम बैक टू माय चैनल वीडियो गारल एला चेसुकोवालो चूपिंचबोतुन्नानु अच्चम होटल लो स्टाइल लागा पर्फेक्ट शेप वच्चेलागा स्पॉन्जी गा एला तैयार चेसुकोवालो इप्पुडु ई वीडियो लो कंप्लीट गा चूसेयंडि। मुंदुगा ओक कप्पु वरकु मिनपप्पुनु तीसुकोनि मुंदु रोजु रात्रि नानबेट्टुकोवालि लेदा 4 to 5 అవర్స్ నానబెట్టుకున్నా సరిపోతుంది। తర్వాత 2-3 సార్లు బాగా వాష్ చేసుకొని ఈ విధంగా వాటర్ లేకుండా చేసుకోవాలి। తర్వాత ఒక మిక్సీ జార్ లోకి ఈ విధంగా వాటర్ కొంచెం కూడా యాడ్ చేయకుండా వేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి। ఒకవేళ మీకు పేస్ట్ లాగా అవ్వకపోతే 1 టేబుల్ స్పూన్ లేదా 2 టేబుల్ స్పూన్ల వాటర్ ని యాడ్ చేసుకొని ఈ విధంగా గట్టిగా ఉండేలాగా పేస్ట్ చేసుకోవాలి। తర్వాత పేస్ట్ చేసుకున్న ఈ మినపప్పుని ఒక బౌల్ లోకి తీసుకొని ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పును యాడ్ చేసుకోవాలి। మినపప్పు ఈ విధంగానే గట్టిగా ఉండేలాగే మిక్సీ పట్టుకొని తీసుకోవాలి। అప్పుడే గారలు పర్ఫెక్ట్ షేప్ లో పర్ఫెక్ట్ గా వస్తాయి। ఒకవేళ లూజ్ అవుతే గారలు చేసుకోవడానికి కుదరదు। తర్వాత ఈ విధంగా రుచికి సరిపడా ఉప్పును యాడ్ చేసుకున్నాక ఇలా స్పూన్ తీసుకొని ఒక 5 to 10 మినిట్స్ అయినా ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి। ఇలా చేయడం వల్ల ఈ మినపపిండి కాస్త సాఫ్ట్ గా స్పాంజీ గా అవుతుంది। అప్పుడు గారలు కూడా స్పాంజీ గా పర్ఫెక్ట్ గా వస్తాయి। ఈ గారలకు ఈ ప్రాసెస్ ఏ ముఖ్యమైనది। ఈ విధంగా కలుపుకోవడం వల్ల ఈ పిండి మరింత సాఫ్ట్ గా ఈ విధంగా తయారవుతుంది। అప్పుడు గారలు కూడా పర్ఫెక్ట్ గా వస్తాయి। తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఇలా డీప్ ఫ్రై సర్పడ ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఈ విధంగా చేతో అయినా రౌండ్ గా చేసుకొని మధ్యలో హోల్ పెట్టుకొని వేసుకోవచ్చు। ఒకవేళ చేతో వేసుకోవడానికి రాకపోతే ఈ విధంగా టీ ఫిల్టర్ ని తీసుకొని దీనిపైన కాస్త నూనె అప్లై చేసుకొని ఈ విధంగా రౌండ్ గా వచ్చేలాగా చేసుకొని మధ్యలో హోల్ పెట్టుకొని ఈ విధంగా వేస్తే ఈజీగా పర్ఫెక్ట్ షేప్ లో వస్తాయి। లేదా పప్పు గరిటెంతో కూడా తయారు చేసుకోవచ్చు। దానికి కూడా ఈ విధంగా ఆయిల్ అప్లై చేసి పిండిని రౌండ్ గా పెట్టుకొని మధ్యలో హోల్ పెట్టి ఇందులోకి వేసుకోవచ్చు। ఈ మూడు పద్ధతిలో ఈ గారల్ని పర్ఫెక్ట్ షేప్ లో కూడా తయారు చేసుకొని వేసుకోవచ్చు। చాలా సులభంగా ఉంటుంది। ఒకవేళ చేతో చేసే ఎక్స్‌పీరియన్స్ ఉంటే చేతోనే డైరెక్ట్ గా చేసుకోవచ్చు। ఈ విధంగా ఆయిల్ కి సరిపడా గారలు వేసుకున్న తర్వాత స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి। చూసారు కదా ఎంత చక్కగా పొంగుతూ వస్తున్నాయో। ఈ విధంగా పొంగుతూ వచ్చినట్లయితే మనం కలుపుకున్న పిండి పర్ఫెక్ట్ గా ఉన్నట్లు। ఈ విధంగా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి। ఇదే ప్రాసెస్ లోనే మీకు ఏ పద్ధతిలో సులభంగా అనిపిస్తే ఆ పద్ధతిలో కరెక్ట్ షేప్ గా చేసుకొని గారెలు ఈ విధంగా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరే। చాలా ఈజీగా ఇంట్లోనే ఈ విధంగా ఈ టిప్స్ ని పాటిస్తూ తయారు చేసుకోవచ్చు। చాలా బాగుంటాయి।